విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఒకప్పుడు వినిపించిన నినాదం ఇప్పుడు మళ్ళీ వినిపిస్తోంది ఒకప్పుడు ఏ స్థాయిలో అయితే ఉద్యమం జరిగిందో అంతే స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం ప్రైవేటు వ్యక్తుల చేతిలో స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు అనే ప్రకటన ఏదైతే ఉందో దీని మీద ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బొగ్గుమంటుంది తాజాగా విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ కీలక ప్రకటన చేశారు ఒకవేళ నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే ప్రైవేటు వ్యక్తులకు విశాఖ స్టీల్ ప్లాంట్ను దారాదత్తం చేస్తే ఇమీడియట్గా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అంటూ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం ప్రకటిస్తూ వ్యాఖ్యలు చేశారు అంటే స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానో పదవులను సైతం త్యాగం చేస్తాము అనే సంకేతాలు వినిపిస్తున్నాయి కేంద్రం ఇమీడియట్గా ఈ నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకోకపోతే స్టీల్ ప్లాంట్ గేటు వద్దే ఆయన నిరాహార దీక్ష కూడా దిగుతాను అంటూ స్పష్టం చేశాను అంటే ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం దగ్గర విశాఖలో చేపట్టిన ఆందోళనకు కూడా ఎంపీ ఎంవివి సత్యనారాయణ మద్దతు తెలపడం అనేది అంటే ఇక్కడ అధికార పార్టీ అని లేదు ప్రతిపక్షం అని లేదు ఎవరు కూడా ఇక్కడ రాజకీయాలనేది కాసేపు పక్కన పెట్టి తమ హక్కుని ఒకప్పుడు ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తమ హక్కు హక్కుని ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎత్తుకు వెళ్ళిపోతామంటే చూస్తూ ఊరుకోము ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉండాలి తమకే ఉండాలి ప్రైవేటు వ్యక్తులకి అమ్మడానికి వీలు లేదు అనేది మరి కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందా ఎందుకంటే ఇప్పటికే రైతుల విషయంలో రైతులకు చట్టాల విషయంలో ఎటువంటి ఢిల్లీలో ఎటువంటి వివాదం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మరొక తలనొప్పి కాబోతుందా ఈ ప్రకటనతో ఈ వివాదాలన్నీ కేంద్రం ఏమైనా వెనక తగ్గుతుందా ఏం జరుగుతుందనేది వేచి చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి